టిఫిన్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఇడ్లీ దోశ బజ్జీ ఉప్మా పూరి ఇలా ఎన్ని ఉన్నా ఇడ్లీకి ఉండే ప్రత్యేకతే వేరు పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే దీన్ని కడుపు నిండా ఆరగించవచ్చు చాలా ఈజీగా జీర్ణం చేసుకోవచ్చు జ్వరంతో నీరసించే వారికి కూడా శక్తినిచ్చేది ఇడ్లీ ఏదైనా సర్జరీలు జరిగినప్పుడు ముందుగా ఇడ్లీని పెట్టమని చెబుతుంటారు డాక్టర్లు చాలా మందికి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది ఉదయం తినే టిఫిన్లలో పూరి దోశ కంటే ఇడ్లీకే చాలా మంది ఓటేస్తారు అలాంటి ఇడ్లీలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా మహా అయితే ఐదు పది రకాల ఇడ్లీలు ఉంటాయి కానీ చెన్నైలో ఇరవై ఐదు వందల రకాల ఇడ్లీలు తయారు చేసి రికార్డు క్రియేట్ చేశాడు అన్యవాణని చెఫ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఇడ్లీ చాలా ఈజీగా ఒకేసారి ఇంట్లో వారందరికీ సర్వ్ చేసేయచ్చు అయితే ఇడ్లీ చాలా మందికి బోరింగ్ అనిపిస్తుంది ఈ ఇడ్లీలోనే రెండు వందల ఐదు వందలకి రెండు వేల ఐదు వందలకు పైగా వెరైటీస్ చేసి రికార్డు సాధించాడు చెన్నైకి చెందినటువంటి ఇనియవన్ అది మాత్రమే కాదు నూట ఇరవై ఐదు కిలోల ఇడ్లీ చేసి అందరి చేత వావ్ అనిపించుకున్నాడు కేవలం టూ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చేసే అటువంటి ఇడ్లీకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చాలా కలర్ఫుల్గా ఇంట్రెస్టింగ్ గా టేస్టీగా చేశారు పసిపిల్లాడి నుంచి పండు ముసలి వాళ్ళు సైతం ఇష్టపడేలా ఇడ్లీలు తయారు చేసి ఔరా అనిపిస్తున్నారు పిజ్జా ఇడ్లీ బర్గర్ ఇడ్లీ మిక్కీ మౌస్ ఇడ్లీ టెడ్డీబేర్ ఇడ్లీ జోకర్ ఇడ్లీలో తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు ఇవన్నీ పిండితో తయారు చేసే ఇడ్లీలైతే యాపిల్ ఇడ్లీ కోకోనట్ వాటర్ ఇడ్లీ పుదీనా ఇడ్లీ తట్టి ఇడ్లీ పిజ్జా ఇడ్లీ రాగి ఇడ్లీ ఆరెంజ్ ఇడ్లీలు ప్రిపేర్ చేసి ప్రశంసలు అందుకున్నారు అయితే తన హోటల్కి వచ్చి ఇడ్లీ తినండి అని ప్రచారం చేయకుండా మీ ఇంట్లోనే పిల్లలకు నచ్చే విధంగా ఇడ్లీలు తయారు చేసి పెట్టండి అని ప్రతి ఒక్కరిని కోరుతున్నాడు అన్యవాన్ తొంభై ఏడులో వ్యాపారం మొదలుపెట్టిన అన్యవాన్ అర కిలో ఇడ్లీ చేయడమే చాలా కష్టతరమైన ఈ రోజుల్లో నూట ఇరవై ఐదు కిలోల ఇడ్లీ చేసి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు ముఖ్యంగా అన్యవాన్ కొబ్బరి నీరు ఇడ్లీ చేయడంలో చాలా ఫేమస్ ఈ ఇడ్లీలు అంటే సీఎం స్టాలిన్ భార్య చాలా ఇష్టపడతారని తెలిపారు అన్యవాన్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ అంటేనే డెడ్లీ అనుకునే వారికి రెండు వేలకి పైగా వెరైటీ ఆఫ్ ఇడ్లీస్ చేసి ఇడ్లీ మ్యాన్ పేరు తెచ్చుకున్నారు ఇడ్లీ

ఇక అబ్దుల్ కలాం జయలలిత వంటి నాయకుల ముఖాల అచ్చులతో కూడా ఇడ్లీలు తయారు చేయడంలో ప్రతిభ పొందారు అన్యవాన్ అయితే ఇడ్లీలు తయారు చేసేందుకు ఈ సంవత్సరం రష్యాలోని భారతీయులకు ఆహ్వానం వచ్చింది సిరి ధాన్యాలతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోదీ ముఖాల అచ్చులతో ఇడ్లీ చేయవలసిందిగా కోరినట్లు తెలిపారు దీంతో త్వరలోనే ప్రధాని మోదీ పుతిన్ ఫేస్ అచ్చులతో డెబ్బై ఐదు కిలోల ఇడ్లీ తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు అయితే ముఖాల అచ్చులతో ఇడ్లీలు చేయడం అంత ఈజీ కాదు ఇందుకోసం చాలా సమయం పడుతుందని అన్యవాన్ చెబుతున్నారు చాలాసార్లు ప్రయత్నించిన తర్వాతే అచ్చు సరిగ్గా వస్తుందని అన్యవాన్ తెలిపాడు అయితే ఇన్ని ఇడ్లీలు తయారు చేయడం నేర్చుకునేందుకు చాలానే సమయం పట్టిందని అన్యవాన్ తాను హోటల్ పెట్టిన కొత్తలో పెద్ద ప్లేట్లో ఇడ్లీ పిండి వేసి దానిపైన కూరగాయలు వేసి ఆవిరి పెట్టి కట్ చేసి పిజ్జా ఇడ్లీ అని చెప్పి యువతకు ఇచ్చాడట దీంతో ఆ ఇడ్లీ యువతకు బాగా నచ్చినట్లు తెలిపారు అప్పటి నుండి రకరకాల ఇడ్లీలు చేయడం ప్రారంభించానని పేర్కొన్నారు రెండు చిన్న ఇడ్లీ పాత్రలతో చెన్నై వచ్చి ఇప్పుడు ఇడ్లీ స్పెషలిస్ట్ గా మారినట్లు చెబుతున్నారు సో ఇరవై ఐదు వందల రకాల ఇడ్లీలు తయారు చేయడం చాలా గ్రేట్ ముందు ముందు కూడా మరిన్ని రకాల ఇడ్లీలు తయారు చేయాలని కోరుకుందాం